కప శ్వాస వ్యవస్థ జీవుల లోపల శ్వాసక్రియ జరగడానికి వివిధ రకాలైనటువంటి అవయవాలు ఏర్పడతాయి ప్రాథమికమైనటువంటి జీవుల లోపల శ్వాసక్రియకు ప్రత్యేకమైనటువంటి అవయవాలు ఉండవు శరీర ఉపరితలం ద్వారా వ్యాపన పద్ధతిలో శ్వాసక్రియ జరుగుతుంది సాధారణంగా నీటిలో జీవించే జీవుల లోపల బొప్పలు ఉంటాయి కప్ప యొక్క జీవిత చరిత్రను మనం పరిశీలించినట్లయితే కప్ప యొక్క టాడ్పోల్ లార్వా నీటిలో నివసిస్తుంది కనుక ముప్పల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది డింబకము రూపవిక్రియ జరిగి ప్రౌఢజీవిగా మారి భూమి మీదకి వచ్చినప్పుడు ముప్పల స్థానంలో లంగ్స్ లేదా ఊపిరితిత్తులు ఒక జత ఏర్పడతాయి కప్ప ఉభయజీవి ఇక్కడ శ్వాసక్రియ జీవుల లోపల రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి వాయు సహిత శ్వాసక్రియ రెండు వాయురహిత శ్వాసక్రియ ఆక్సిజన్ యొక్క సహాయంతో జరిగే శ్వాసక్రియను వాయు సహిత శ్వాసక్రియ అంటారు ఆక్సిజన్ యొక్క సహాయం లేకుండా జరిగే శ్వాసక్రియను వాయురహిత శ్వాసక్రియ అని అంటారు కొన్ని రకాలైనటువంటి పరాన్నజీవులు ఇతర జీవుల యొక్క శరీరం లోపల పరాన్నజీవిగా నివసిస్తాయి వాటికి పరిసరాల నుండి తగిన ఆక్సిజన్ లభించదు కనుక ఆ రకమైనటువంటి జీవులు వాయురహిత శ్వాసక్రియ జరుపుతాయి వీటి లోపల గ్లైకోజన్ నిలువ ఆహార పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి ఏటీపీ అనేటువంటి శక్తి ఏర్పడుతుంది కానీ కప్పను మనం తీసుకున్నట్టయితే ఇది నీటిలో నివసిస్తుంది భూమి మీద నివసిస్తుంది కనుక శ్వాసక్రియకు సంబంధించిన అవయవాలు బాగా అభివృద్ధి చెందినవి కప్పలో మూడు రకాలైనటువంటి శ్వాసక్రియలు జరుగుతాయి ఒకటి చర్మ శ్వాసక్రియ లేదా క్యూటేనియస్ రెస్పిరేషన్ కప్ప యొక్క చర్మము ద్వారా జరిపేటువంటి శ్వాసక్రియను చర్మ శ్వాసక్రియ అంటారు కప్ప యొక్క చర్మము శరీరాన్ని కప్పి వదులుగా స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటుంది ఇందులోపట మ్యూకస్ గ్రంథులు ఉత్పత్తి చేసినటువంటి జిగట పదార్థం ఉండడం వలన కప్ప యొక్క చర్మము ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది ఈ తేమగా ఉండడం వలన పరిసరాలలో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేటువంటి సులభంగా చర్మము కింద ఉన్నటువంటి రక్తనాళాలలోనికి చేరుతుంది జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి కార్బన్ డయాక్సైడ్ ఇదే ప్రక్రియ లోపల రక్తనాళాల నుంచి చర్మం ద్వారా బయటికి విసర్జిస్తాయి ఈ విధంగా పరస్పర వ్యాపన పద్ధతి లోపల శ్వాసక్రియ చర్మ శ్వాసక్రియ అనేది కప్పలో జరుగుతుంది కప్పలో చర్మం చాలా ముఖ్యమైనది ఒకవేళ కప్ప చర్మము ఎండిపోయినట్లయితే జీవి చనిపోతుంది ముఖ్యంగా పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు శీతాకాల సుప్తావస్థలో గ్రీష్మకాల సుప్తావస్థ లోపల వేసవికాలము చలికాలము లోపల కప్పలు నీటి యొక్క అడుభాగాన్ని చేరి అవి చలనము జరపకుండా ఆహార పదార్థాలను తీసుకోకుండా చర్మం ద్వారా మాత్రమే శ్వాసక్రియ జరుగుతుంది అందుకే చర్మ శ్వాసక్రియకు అంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఆ దశలో శరీరంలో నిల్వ ఉన్నటువంటి గ్లైకోజన్ను విచ్ఛిన్నం చేసి శక్తిని వినియోగించుకొని జీవిస్తాయి రెండవ రకమైనటువంటిది ఆస్య గ్రసని శ్వాసక్రియ నోరు ఆస్యకూరంలోనికి తెరుచుకుంటుంది ఆస్యకూరము పరాంత భాగమైనటువంటి గ్రసనిలోనికి తెరుచుకుంటుంది ఈ భాగం కూడా శ్వాసక్రియ లోపల ఉపయోగపడుతుంది ఈ ఆస్య గ్రసని భాగం చుట్టి శైలికామయమైనటువంటి కణజాలం ఉంటుంది ఈ కణజాలానికి క్రిందుగా రక్తనాళాలు రక్తకేశ నాళికలు విస్తారంగా ఉంటాయి ఈ విధంగా రక్తకేశ నాళికలు పైదవడ క్రింది దవడ మధ్యలో ఉండడం వలన నోటిలోనికి చేరినటువంటి వాయువులో ఉన్నటువంటి ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను వదిలివేస్తాయి ఈ అవయవం కూడా శ్వాసక్రియలో పాల్గొంటుంది కానీ చర్మ శ్వాసక్రియ పుప్పుస శ్వాసక్రియతో పోల్చినట్లయితే ఇది జీవి శరీరం లోపల చాలా తక్కువ శాతంలో మాత్రమే జరుగుతుంది మూడవది పుప్పుస శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియను పుప్పుస శ్వాసక్రియ అంటారు
కప్ప నీటి నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి శ్వాసక్రియ జరుగుతుంది. ఊపిరితిత్తులు శ్వాసక్రియకే కాకుండా కొన్నిసార్లు నీటిలో ఉన్నప్పుడు కూడా బ్యాలెన్సింగ్ ఆర్గాన్స్గా లేదా నీటి లోపల తేలడానికి ఈ బెలూన్స్ లాగా ఉపయోగపడతాయి. కప్ప యొక్క పుప్పుస శ్వాసక్రియ లోపల నోటికి ముందు భాగం లోపల ఒక జత బాహ్యనాసిక రంధ్రాలు ఉంటాయి. ఇవి అంతర్నాసిక రంధ్రాల ద్వారా గ్రసనిలోనికి తెరుచుకుంటాయి. గ్రసని కంఠ బిలము ద్వారా స్వరపేటిక శ్వాసనాల కక్ష నుంచి ఊపిరితిత్తులలోనికి ఒక జత ఉంటాయి. ఇవి శరీర కుహరం లోపల పూర్వభాగం లోపల గుండెకు ఇరువైపులా ఉంటాయి. ప్రతి ఒక్క ఊపిరితిత్తుని చుట్టి పెరిటోనియం అనేటువంటి రక్షక త్వచం ఉంటుంది, మరియు లోపల అనేకమైనటువంటి రక్త కేశనాళికలు మరియు అనేకమైనటువంటి చిన్న చిన్న గదులు కలిగి ఉంటాయి. వీటిని ఎయిర్ సాక్స్ లేదా వాయు కోశాలు అంటారు. జీవి తీసుకున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసం లోపల తీసుకున్నటువంటి గాలి ఊపిరితిత్తులలోనికి చేరిన తర్వాత ఈ రక్తకేశ నాళికలలోనికి చేరి ఆక్సిజన్ను వదిలివేస్తాయి. నిశ్వాసక్రియ లోపల ఊపిరితిత్తుల లోపల ఉన్నటువంటి గాలి అదే మార్గం కూడా కంఠబిలము ఆస్థికూరం ద్వారా బయటికి పంపబడుతుంది. ఈ విధంగా ఉచ్ఛ్వాసము నిశ్వాసము జరిగేటప్పుడు కప్పలో ఉన్నటువంటి క్రింది దవడ అనేటువంటిది కిందికి పైకి జరగడం వలన ఆస్యకూరం యొక్క విస్తీర్ణము పెరుగుతూ తగ్గుతూ ఉండడం వలన వాతావరణంలో ఉన్నటువంటి వాయువు సులభముగా జీవి శరీరంలోనికి చేరడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా కప్ప లోపల మూడు రకాలైనటువంటి శ్వాసక్రియలు జరుగుతాయి. మరొకసారి శ్వాస వ్యవస్థను పరిశీలించినట్టయితే కప్ప ఉభయజీవి. ఇందులోపల శ్వాసక్రియ నీటిలో ఉన్నప్పుడు చర్మ శ్వాసక్రియ జరుగుతుంది, భూమి మీద ఉన్నప్పుడు కూడా చర్మ శ్వాసక్రియ ముఖ్యంగా తోడ్పడుతుంది. ఆసి గ్రసని శ్వాసక్రియ కూడా జరుగుతుంది, మరియు ఊపిరితిత్తుల ద్వారా జరిగేటువంటి శ్వాసక్రియను పుప్పుస శ్వాసక్రియ అని అంటారు. ఇవి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు.